రామ్ చరణ్ గారి యువర్ ఫేవరెట్ మూవీ ఆర్ ఆర్ఆర్ఆర్. ఐ లవ్ ఆర్ఆర్ఆర్. ఐ హావ్ వాచ్డ్ దట్ ఫిల్మ్ ఓవర్ 3 టైమ్స్ నౌ. వాట్ యాక్టింగ్! యా, ఐ హానెస్ట్లీ ఐ హావ్ బిగ్ రెస్పెక్ట్ ఫర్ దీస్ యాక్టర్స్, స్పెషలీ ఫర్ దేర్ యాక్టింగ్. I learned so much from them. I mean, being a female and them being a male, but still, you know, you get so much from the characters. And that's why I was telling you, Pushpa, I mean, nobody expected that movie to do so great. Mm. And it's a hit. It's a blockbuster, right? Yeah. So, yeah. And NTR, Junior NTR. I like him too, but that's that is why you said RRR. You RRR. Like both of them. And both are RRR. Yeah. సూపర్. అండ్ మీ దగ్గర ఏంటంటే మేము ట్రైలర్ ఒకసారి చూసాను, అది నిన్నటి నుండి అన్న పంపించాడు, 3 సార్లు చూసా. అండ్ మిమ్మల్ని లైవ్ లో చూసాక నాకు ఎందుకో ఒక సైడ్ నుండి ఒక చిన్న ఫేస్ కట్, అది అనడం కరెక్టో కాదో కానీ ఇది ఏం పొగడతలు కాదు కానీ చిరంజీవి గారిది చిన్న ఫేస్ కట్ ఒక లైన్ నుండి వస్తుంది అనమాట. ఏంటి ఎలా అంటే, మనకి చిన్నప్పటి నుండి నాకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం. పవన్ కళ్యాణ్ గారు ఇష్టం అని నేను ఆయన హెయిర్ స్టైల్ తీయడం లేకపోతే ఆయన లాగా కొంచెం బాడీ లాంగ్వేజ్ ఉండడం నాకు కొంచెం చిన్న చిన్న అలవాటు ఉండేవి అనమాట. సో అలా ఏమైనా మీకు ఉన్నదా, లైక్ అంటే లైక్ ఇది పర్సనల్ క్వశ్చన్. అయ్యో, మరి దీన్ని ఎలా చెప్పాలి తెలియదు, చెప్తే ఆడియన్స్ ఎలా తీసుకుంటారు తెలియదు. నాకు చిరంజీవి గారు అంటే ఎంత ఇష్టం అంటే, రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్. ఓకే. అండ్ అంటే ఆ అడాప్టబిలిటీ అలా వచ్చేసిందేమో అనిపిస్తుంది నాకు, ట్రాన్స్ఫార్మ్ అయిపోయా. ఓకే. బట్ నేను పర్సనల్ గా కూడా ఆయనతో కలిసి ఒక 7-8 మంత్స్ ట్రావెల్ చేశాను, పార్ట్ ఆఫ్ ప్రొఫెషన్. ఓకే. 1 ఇయర్ దగ్గర డ్యూరింగ్ పిఆర్పి టైంలో. ఓకే. సో ఆయన ఇద్దరం కలిసి ట్రావెల్ చేసాం, కలిసి కార్లో తిరిగాం. ఆ స్పాన్ లో కూడా ఆయన కూడా చూసినప్పుడు అనుకుంటారు, ఏంటి శాంతి నాకు కొంచెం మా సిమిలారిటీస్. సో ఆ పిఆర్పి ఆఫీస్ లో కూడా మేము మార్నింగ్ లేస్తే నైట్ మిడ్ నైట్ వరకు అక్కడే ఉండేవాళ్ళం. సో సెక్యూరిటీ టీమ్ అంతా రిపోర్ట్ చేస్తూ ఉండేది, 4th పర్సన్ ఎక్కడి నుంచి వచ్చాడు అనేవాళ్ళు, వచ్చినవాళ్ళు క్రౌడ్. ఇలా చూస్తే ఒకళ్ళేమో నాగబాబు గారిలో ఉన్నారని, ఒకళ్ళేమో పవన్ కళ్యాణ్, ఒకళ్ళు చిరంజీవి గారు అని. సో దట్ గివ్స్ అల్టిమేట్ హ్యాపీనెస్ టు మీ. బట్ ఎక్కడ కొన్ని కొన్ని మూమెంట్స్ కట్స్ అలా అనిపిస్తూ ఉంటాయి, బట్ అలాగే మనం ఎక్కడ అవుతాం ఆయన మీద ఇష్టంతో మనకి అంటే ఏదో కొంచెం అక్కడ అనిపిస్తూ ఉంటుంది ఆ కనెక్టివిటీ కానీ. బట్ దే ఆర్ లైక్ డేమి గాడ్స్ టు మీ, ఐ లవ్ దెమ్. పవన్ కళ్యాణ్ గారు అన్న ఇష్టం, ఆయనతో కూడా చాలా క్లోజ్ గా మూవ్ అయ్యా, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. పవన్ కళ్యాణ్ గారు అనగానే మరి ఇంత అన్నారు కాబట్టి క్లోజ్ గా, చాలా మంది ఆయనకి అంటే మూవీ తరపు నుండి లేకపోతే హీరో అని కనెక్ట్ అవ్వలేదు అనమాట. వ్యక్తిగతంగా ఆయన ఒకరు బిహేవ్ చేసే విధానం కావచ్చు, హెల్ప్ చేసే విధానం, వ్యక్తిగతంగా ఎక్కువ మంది కనెక్ట్ అవుతారు. సో మీ వాళ్ళకి అలాగే కనెక్ట్ అయ్యారు, మీరు పర్సనల్ గా అతను ట్రావెల్ అయ్యారు కాబట్టి మీకు ఎలా అంటే, మీకు ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అండి. నేను ఎక్కడ బయట చెప్పలేదు, అసలు వాళ్ళ పేర్లు కూడా తీసుకోలేదు. మూవీ స్టార్టెడ్ 2 ఇయర్స్ అయింది. ఇప్పుడు ఐ స్టార్టెడ్ ప్రమోటింగ్ ది ఫిల్మ్ అండ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ జర్నీ అండ్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ ఐఎమ్ సేయింగ్. తప్పుగా అనుకోవద్దు. అండ్ ఐ ఆల్వేస్ హావ్ యూజ్ రెస్పెక్ట్ దట్ ఫ్యామిలీ అండ్ ఐ ప్రొటెక్టెడ్ డ్యూరింగ్ దట్ పిఆర్పి రెజీమ్ యాజ్ ఎ సెక్యూరిటీ మ్యాన్. మేము సెక్యూరిటీ గార్డ్స్ ప్రొవైడ్ చేసినప్పుడు 100 బాడీ గార్డ్స్ రెడీ చేసాం, మెరికల్ లాంటి కుర్రాళ్ళని, ఆల్ ఫ్రమ్ శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ ఓన్లీ. ఓకే. 100 మెంబర్స్, వెల్ ట్రైన్డ్ సెక్యూరిటీ గైస్. సో దే హావ్ దే వర్ గివెన్ అకామిడేషన్, ఫుడ్, ఎవ్రీథింగ్ ఇన్ హైదరాబాద్. అండ్ ఫర్ ట్రైనింగ్ ఎక్కడ చేద్దామంటే మన గెస్ట్ హౌస్లో పెట్టి శాంతి అన్నారు. అవును. సో పవన్ సార్ గెస్ట్ హౌస్కి వెళ్ళి అక్కడ ట్రైనింగ్ స్టార్ట్ చేసాం. ల్యాండ్ ఫైటింగ్ అంటే మేము ఆర్మీ డిఫెన్స్ బ్యాక్గ్రౌండ్ అది, అక్కడ ఎలా చేస్తాం మిలిటరీలో బార్డర్లో అలాంటి ల్యాండ్ ఫైటింగ్లు, వార్ డ్రిల్స్ అన్ని వీళ్ళకి నేర్పించి ప్రిపేర్ చేసి గట్టిగా నిలబెట్టాం టీంని. సో ఆయన చూసారు ఈ కష్టం, హార్డ్ వర్క్ అంతా. రోజు చిరంజీవి గారు రథం దగ్గర పరిగెట్టడం, 10-20-30 కిలోమీటర్స్ రన్నింగ్లోనే ఉండేవాళ్ళం, ఇంక్లూడింగ్ మీ. ఓకే. సో ఆ రోప్ పార్టీ లాట్లో. సో వాట్ కెన్ ఐ డూ ఫర్ దెమ్ అంటే, నా షూస్ మామూలుగా వాళ్ళు వేసుకునే బ్లాక్ షూ పనికిరావు, టైర్లు ఎక్కిపోతుంటే వాళ్ళకి గాయాలు జరుగుతున్నాయి. ఎలా అంటే వెంటనే రీబాక్, అడిడాస్ షూస్ తెప్పించాను. నాకు తెలిసిన డీలర్ ఉన్నారు ఢిల్లీలో, అంటే వెంటనే 1000 పెయిర్స్ ఆర్డర్ పెట్టన్నారు. ఎందుకు సార్ వీళ్ళు 100 కదా అన్న, మొత్తం పిఆర్పిలు అందరికి ఇచ్చేద్దాం, ఈ ప్రాబ్లం మీకే కాదుగా అందరికి ఉందిగా అని చెప్పి 1000 పెయిర్ ఆర్డర్ పెట్టి అడిడాస్ సప్లయర్ నుంచి తెప్పించి ఇచ్చేసారు. దట్ ఈస్ పవన్ కళ్యాణ్ గారు. అక్కడతో ఆగలా, ఇంకేం కావాలి అన్నారు. బాదం, నేను మార్నింగ్ బాదం పప్పులు తింటాను, నాకు బ్రేక్ఫాస్ట్ లంచ్ లేకపోయినా పర్వాలేదు, ఐఎమ్ గెటింగ్ ద పొటెన్షియల్ అంటే డేట్స్ అండ్ బాదం అన్న. మరి వీళ్ళకి సిద్ధం అయితే ఒక 25 కేజీ బ్యాగులు ఒక 4 తెప్పించి నా స్కోడా లారాలో డిక్కీలో పడేయించి రోజు నీ చేత్తో వాళ్ళకి 100 మెంబర్స్కి అండ్ దే షుడ్ ఈట్ దాట్ అని. అంటే హీస్ కైండ్ ఆఫ్ పర్సన్, అంటే మన అడుగుతారు ఏం చేయాలని, ఆయన అది యాక్సెప్టెన్స్ ఉంటే వెంటనే అయిపోద్ది అంట.
లేకపోతే మళ్ళీ ఏమి చెప్పరు మనకి, సైలెంట్గా ఉంటారు, ఓకే అవునా అని విని ఊరుకుంటారు, నో అని కూడా చెప్పరు మనకి. అండ్ ఇంకా అంతకన్నా ఎక్కువేం ఎక్స్పెక్ట్ చేస్తాం దేవుడిలాగా అలా. అందుకే ఆయన అందరూ గాడ్ అంటారు. సమ్వన్ ఎల్స్ కెన్ బి డెమి గాడ్ బట్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు ఈజ్ ఎ గాడ్. ఐఎమ్ నాట్ సేయింగ్ దిస్ ఫర్ మై ఫిల్మ్ ఆర్ సంథింగ్. ఫిల్మ్ గురించి ఈజ్ లైక్ దాట్ పర్సనల్ గా మీరు చూసారు కాబట్టి. లేదు చాలా మంది నేను విన్నా అప్పుడు, అంటే నేను శ్రీకాకుళం కాబట్టి కొంతమంది కుర్రాళ్ళు అనమాట ఇలా ఇలా బస్సు వేసి మనకి వైజాగ్ గెస్ట్ హౌస్ లో, అంటే జనరల్ గా చూసుకుంటే సెక్యూరిటీ పెట్టే వాళ్ళని ఎక్కడో దగ్గర పెట్టి ఉంచుతారనే విన్నాం. సో పవన్ కళ్యాణ్ డైరెక్ట్ గా మన గెస్ట్ హౌస్ లో పెట్టు అక్కడే ఉంటారు అని అన్నారు. కానీ వాళ్ళలో హ్యాపీనెస్ తెలుసా, పవన్ కళ్యాణ్ గెస్ట్ హౌస్ మేము వెళ్తున్నాం అక్కడ ఉంటున్నాం అంటే వాళ్ళు వర్క్ చేస్తున్న ఫీల్ తో వెళ్ళట్లా, మా అన్న దగ్గర మేము ఉంటాం అనే ఫీల్ తో వెళ్ళాలి. చూస్తే చాలా అనుకుంటాం మనం వాళ్ళతో కలిసి ట్రావెల్ చేయడం, జర్నీ చేయడం. నిజంగా అసలు ఇది చెప్తది కూర్చుకోవాలి, అదృష్టం. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ రైట్ కమ్ టు ద పాయింట్, మీరు మిస్ ఇండియా 2019 అండ్ 20 అండ్ మిస్ ఇండియా అండ్ ఏటప్పుడు అంటే మోడల్ అండ్ ఎక్కువగా ఈ మోడలింగ్ చేసే వాళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారని విన్నా. సో కాస్టింగ్ ప్రాబ్లమ్స్ తో ఆ టైప్ ఆఫ్, సో అలాంటిది మీరు ఏమైనా చూసారు? On, you mean to say that what problems I've faced in modeling or casting? So, like I said, I started working very early in my life and I've always believed in working on myself. So, modeling came to me naturally also because of the height and everything. You know, I started modeling quite early, I'd say when I turned 18. 18? Yeah, yeah. 16, 17, 18, I think properly I started. Before that, I used to just dance. And I did a couple of RAM shows and then I wanted to be a part of Miss India. Okay. So first, I was a part of this pageant called Miss Mumbai. I won that pageant and then I applied for Miss India. So Miss India, I tried for 2-3 years and you know I was thinking it's too much hard work, you know, you have to take care of so many things. So then I still prepped myself, I worked on myself, and finally in 2019 I won the pageant. And I was very happy, I represented India internationally. Then after coming back, I did a lot of runway shows as a showstopper, I did advertisements, music videos. Good start to my career. Problems I would say I faced, it's important to meet the right kind of people. That is a challenge in today's time because you know, there are a lot of newcomers who come and then, you know, who get into a lot of traps also, I would say. So it is important to know and find the right people. That I don't know, I feel the industry is big but at the same time it's very small. It just comes in a full circle at any point. So whoever is watching it, I would say newcomer especially, be careful about who you're trusting and trust the right people, and always trust your intuition. I would say even when you're jumping into a project, listen to yourself, understand A to Z. Just in the hype of, oh, I'm going to sign the movie, oh, I'm going to do this work, don't jump into anything. Understand the crux and, you know, pros and cons of everything. Just get to it and listen to yourself. This is what I would just suggest. So, yeah. Super. Nizanga, ante, clarity ga chepparu. Ante, mari sodhi lagu kaakunda, proper ga ardham chesukoni appudu meeru elanantaru. Super.